Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about a cell division and continuation of life topic from chapter 6 reproduction. Reproduction lesson lo cell division and continuation of life gurinchi telusukundam. We have two types of cell divisions, mitosis and meiosis. So how these two types of cell divisions help in continuation of life? These two types of cell divisions life continue avadaniki ela help chestayi? నెక్స్ట్ జనరేషన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేస్తాయి, వాటి రోల్ ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంటిన్యూయేషన్ ఆఫ్ లైఫ్ అనేది టూ టైప్స్ ఆఫ్ సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ బాడీ సెల్స్, దట్ మీన్స్ సొమాటిక్ సెల్స్. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కాకుండా మన బాడీలో మిగతా ఆర్గన్స్లో నుంచి వచ్చే సెల్స్ని సొమాటిక్ సెల్స్ అని పిలుస్తాం. సో ఈ సొమాటిక్ సెల్స్ నుంచి అయినా లైఫ్ కంటిన్యూ అవుతుంది, ఆర్ ఫ్రమ్ సెక్స్ సెల్స్, దట్ మీన్స్ గ్యామేట్స్. మేల్స్లో అయితే స్పర్మ్స్, ఫీమేల్స్లో అయితే ఓవమ్. సో వీటి నుండి అయినా సరే లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎలా కంటిన్యూ అవుతుంది అనేది మనం తెలుసుకుంటాము. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ సైంటిస్ట్ ఇన్ సెల్ డివిజన్. సో ఈ సెల్ డివిజన్ గురించి సైంటిస్టులు ఏమేమి తెలుసుకున్నారు అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ సైంటిస్ట్ రుడాల్ఫ్ విర్కో. రుడాల్ఫ్ విర్కో ఇన్ 1855 యాక్చువల్లీ హీస్ ద ప్రొపోనెంట్ ఆఫ్ సెల్ థియరీ. 1855లో ఈయన సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. సెల్ థియరీ అంటే సెల్స్కి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, సో వాటి గురించిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఆ సెల్ థియరీలో పెట్టారు. సో సెల్ థియరీని ఫస్ట్ ప్రపోజ్ చేసింది రుడాల్ఫ్ విర్కో. అండ్ ఇంకా ఈయన ఏం ప్రపోజ్ చేశారు అంటే ఆమ్నిస్ సెల్యులా అండ్ డి సెల్యులా. ఆమ్నిస్ సెల్యులా డి సెల్యులా అనే ఫ్రేజ్ని ప్రపోజ్ చేశారు. ఆమ్నిస్ సెల్యులా డి సెల్యులా మీన్స్ ఆల్ ద సెల్స్ ఎరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అన్ని సెల్స్ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్, ప్రీ అంటే ముందు, ఎగ్జిస్ట్ అయినా ఉన్న సెల్స్ నుండే వస్తాయి. సో కొత్తగా ఏమీ రావు. ప్రొడ్యూస్ అయిన అన్ని సెల్స్ కూడా ఓల్డ్ సెల్స్ నుంచే వస్తాయి అనే చెప్పారు. అండ్ దిస్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ డివిజన్ ఇన్ క్రియేషన్ ఆఫ్ న్యూ సెల్స్. సో ఓల్డ్ సెల్స్ నుంచి ఎలా వస్తాయి కొత్త సెల్స్ అంటే బై మీన్స్ ఆఫ్ సెల్ డివిజన్. సో ఆ సెల్ డివిజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈ రుడాల్ఫ్ విర్కో అనేవారు ప్రపోజ్ చేశారు మనకి. నెక్స్ట్ సైంటిస్ట్ ఈస్ రోబర్ట్ రిమ్యాక్. హీఈస్ ఎ జర్మన్ సైంటిస్ట్. ఇన్ 1852 హీ పబ్లిష్డ్ హిజ్ అబ్జర్వేషన్స్ ఆన్ సెల్ డివిజన్ ఇన్ ఎంబ్రియోస్. అండ్ రకరకాల ఎంబ్రియోస్ మీద అబ్జర్వేషన్స్ చేసి వాటిలో జరిగే సెల్ డివిజన్ గురించి కొంతవరకు తెలుసుకున్నారు. ఎవరు? రోబర్ట్ రిమ్యాక్. ఇంకా ఈయన ఏం చేశారు అంటే హీ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ హూ స్టార్టెడ్ హిజ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద మెకానిజం ఆఫ్ సెల్ డివిజన్. అసలు సెల్స్లో సెల్ డివిజన్ జరుగుతుంది, ఒక మెకానిజం ఉంది, దాని గురించి చదవడానికి ప్రయత్నించిన ఫస్ట్ సైంటిస్ట్ ఈయనే. దాని గురించి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్ చేసిన సైంటిస్ట్ రోబర్ట్ రిమ్యాక్. ఇంకా ఈయన ఏం స్టేట్ చేశారు అంటే బైనరీ ఫ్యూజన్ ఆఫ్ సెల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ యానిమల్ సెల్స్. యానిమల్స్లో బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది అని చెప్పారు. బైనరీ ఫ్యూజన్, సో బైనరీ ఫ్యూజన్ అంటే ఆల్రెడీ వీ నో దట్ ఎ సింగిల్ సెల్ డివైడ్స్ ఇంటూ టూ ఈక్వల్ హాఫ్స్, దాన్ని బైనరీ ఫ్యూజన్ అంటాం. సో యానిమల్స్ అన్నిట్లోనూ బైనరీ ఫ్యూజన్ అనేది మెయిన్ మీన్స్ ఆఫ్ రీప్రొడక్షన్. సో అలాగే అవి సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి అని చెప్పారు. అండ్ ఎగ్జాక్ట్లీ హౌ దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడు తెలిసింది అంటే వన్స్ ద సైంటిస్ట్ కేమ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెల్. సెల్ లోపల న్యూక్లియస్, న్యూక్లియస్ లోపల ఏమున్నది అని సైంటిస్టులు తెలుసుకున్న తర్వాత ఈ బైనరీ ఫ్యూజన్, సెల్ డివిజన్ అనేది ఎలా జరుగుతుందో మనకి అర్థమైంది. ఓకే, ఇంతవరకే క్లియర్గా ఉంది కదా. విర్కో అనే సైంటిస్ట్ సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. ఇంకా ఆమ్నిస్ సెల్లా డి సెల్లా ఆల్ ద సెల్స్ ఎరేజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనేది చెప్పారు. దట్ మీన్స్ హీ ఇండికేటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ డివిజన్ ఇన్ ఆర్గనిజమ్స్. రోబర్ట్ రిమార్క్ ఏం చేశారు, ఎంబ్రియోస్ అన్నిటిని అబ్జర్వ్ చేసి వాటిలో ఉండే సెల్ డివిజన్ గురించి ప్రపోజ్ చేశారు. ఇంకా ఏం చెప్పారు, యానిమల్స్లో మెయిన్ మీన్స్ ఆఫ్ రీప్రొడక్షన్ బైనరీ ఫ్యూజన్ అని. ఈ బైనరీ ఫ్యూజన్ ప్రాసెస్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం న్యూక్లియస్ లోపల ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పారు. నెక్స్ట్ సైంటిస్ట్ ఈజ్ వాల్టర్ ఫ్లెమింగ్.
వాల్టర్ ఫ్లెమింగ్ ఇన్ 1879. ఈయన ఏం చేశారు అంటే హీ అబ్జర్వ్ సో మెనీ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ విచ్ షో సెల్ డివిజన్. సెల్ డివిజన్ జరుపుకునే, సెల్ డివిజన్ని చూపించే ప్లాంట్ సెల్స్ని యానిమల్ సెల్స్ని చాలా స్టడీ చేసి ఫైనల్గా ఏం చెప్పారు అంటే ది సెల్స్ విచ్ ఆర్ షోయింగ్ సెల్ డివిజన్, ఏ సెల్స్లో అయితే సెల్ డివిజన్ జరుగుతుందో వాటిలో స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, దారాలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయని, అండ్ దే ఆర్ స్ప్లిటింగ్ లాంగిట్యూడినల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్. సో ఇవి ఏమవుతున్నాయంటే ఇలా లాంగిట్యూడినల్గా లెంత్ వైజ్గా ఇలా స్ప్లిట్ అవుతున్నాయి, అంటే ఇలా ఆర్ ఇలా స్ప్లిట్ అవుతున్నాయి అని చెప్పారు ఎవరు, వాల్టర్ ఫ్లెమింగ్. అండ్ హీ నేమ్డ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ప్లిట్టింగ్ ఆఫ్ దీస్ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ యాజ్ అ మైటోసిస్. సో ఇలా న్యూక్లియస్లో ఉండే స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ లాంగిట్యూడినల్గా ఇలా స్ప్లిట్ అవ్వడాన్ని మైటోసిస్ అంటారు అని ఈయన నేమింగ్ చేశారు. ఈ ప్రాసెస్కి మైటోసిస్ అని నేమ్ చేశారనమాట. సో ఏ డికేడ్ లేటర్, సో ఈయన ఈ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ని కనుక్కున్న ఒక సంవత్సరం, ఒక 10 ఇయర్స్ తర్వాత వాల్డయర్ అనే సైంటిస్ట్ ఆ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్కి క్రోమోజోమ్స్ అని నేమ్ చేశారు. క్రోమోజోమ్స్ అని వై బికాస్ వెన్ సైంటిస్ట్ ఆర్ అబ్జర్వింగ్ దీస్ స్ట్రక్చర్స్ అండర్ మైక్రోస్కోప్, మైక్రోస్కోప్ కింద సెల్స్ని ఈ క్రోమోజోమ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు దీస్ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ టేకింగ్ మోర్ స్టెయిన్. మనం సాఫ్రనిన్ కానీ మిథిలిన్ బ్లూ కానీ యాడ్ చేస్తాం కదా సెల్స్కి, సో ఆ డైస్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటున్నాయంట ఈ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్. అండ్ మైక్రోస్కోప్లో చాలా కలర్డ్గా కనిపిస్తున్నాయి, అందుకని దే నేమ్డ్ దీస్ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ యాజ్ క్రోమోజోమ్స్. క్రోమో మీన్స్ కలర్డ్, సోమ్స్ మీన్స్ బాడీస్. సో కలర్డ్ బాడీస్ కాబట్టి వీటికి వాల్డయర్ అనే సైంటిస్ట్ క్రోమోజోమ్స్ అనే పేరు పెట్టారు. ఇంకా వాల్టర్ ఫ్లెమింగ్ ఏం చెప్పారు అంటే మైటోసిస్ని స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్స్ని చెప్పడంతో పాటు హీ ఆల్సో సెడ్ దట్ దీస్ క్రోమోజోమ్స్ అపియర్ ఇన్ డబుల్ ఇన్ నేచర్. ఈ క్రోమోజోమ్స్ ఎప్పుడు కూడా ఇలా డబుల్గా ఉంటాయి, అంటే పెయిర్స్గా ఉంటాయి అని చెప్పారు. ఓకే, దట్ ఈజ్ హిస్ కంట్రిబ్యూషన్ అబౌట్ సెల్స్, సెల్స్లో ఉన్న క్రోమోజోమ్స్ గురించి చెప్పారనమాట. నెక్స్ట్ సైంటిస్ట్ ఈజ్ విల్హెమ్ రాక్స్. విల్హెమ్ రాక్స్ ఈ సైంటిస్ట్ ఏం చేశారు అంటే హీ ప్రపోజ్ దట్ క్రోమోజోమ్స్ క్యారీ ఎ సెట్ ఆఫ్ హెరిటబుల్ ఎలిమెంట్స్. క్రోమోజోమ్స్ మీద కొన్ని హెరిటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇవి క్రోమోజోమ్స్. సో వీటి మీద కొన్ని హెరిటబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. హెరిటబుల్ మీన్స్ ద స్ట్రక్చర్స్ విచ్ హెల్ప్ ఇన్ పాసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. పేరెంట్స్ నుంచి పిల్లలకి క్యారెక్టర్స్ని పాస్ చేసే ఏవో సమ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ క్రోమోజోమ్స్ మీద అని విల్హెమ్ రాక్స్ కనుక్కున్నారు. ఆ తర్వాత ఇన్ 1866 గ్రిగర్ జాన్ మెండల్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే హీ హ్యాడ్ డన్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్స్ బటానీ ప్లాంట్స్ మీద ఈ హెరిటబుల్ ఎలిమెంట్స్ గురించి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిలో మోనో హైబ్రిడ్ క్రాస్, హైబ్రిడ్ క్రాస్ అని ఇంకా చాలా కనుక్కున్నారు. ఈ హెరిటబుల్ ఎలిమెంట్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఎలా పాస్ అవుతాయి అనేది తెలుసుకున్నారనమాట ఎవరు, గ్రిగర్ జాన్ మెండల్ ఇన్ 1866. ఓకే, నెక్స్ట్ సైంటిస్ట్ ఈస్ అగస్ట్ వీస్మెన్. అగస్ట్ వీస్మెన్ ఏం చేశారు అంటే హీ సెడ్ దట్ ఇన్ సక్సెసివ్ జనరేషన్స్ ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ని మనం కనుక చూస్తే సేమ్ స్పీషీస్లో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఆల్ బిలాంగ్ టు సేమ్ స్పీషీస్, మనందరూ హోమోసేపియన్స్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో మనందరిలోనూ ప్రతి సెల్లోనూ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అలా సేమ్ స్పీషీస్లో సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయని తెలుసుకున్నారు అగస్ట్ వీస్మెన్. అండ్ ఇంకా ఇన్ సక్సెసివ్ సెల్ డివిజన్స్, కొన్ని సెల్ డివిజన్స్ని అబ్జర్వ్ చేస్తే ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రిమైన్ కాన్స్టెంట్, క్రోమోజోమ్ నెంబర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, తగ్గదు పెరగదు అని చెప్పారు. ఓకే, ఎవరు, అగస్ట్ వీస్మెన్. అది కూడా హీ హ్యాడ్ రియలీ ఏ వెరీ పూర్ ఐసెట్, ఆయనకి కళ్ళు సరిగ్గా కనిపించవు. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఆయన థింక్ చేసి చెప్పారు, అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి థింక్ చేసి చెప్పారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ సైంటిస్ట్ టువర్డ్స్ సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్. ఈ సైంటిస్ట్లు అందరూ కూడా సెల్స్ లోపల ఉన్న స్ట్రక్చర్స్ని వాటిని అబ్జర్వ్ చేసి సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది, క్రోమోజోమ్స్ అంటే ఏంటి, వాటి మీద హెరిటబుల్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ దీస్ ఆర్ జీన్స్, సో జీన్స్ వీటన్నిటి గురించి తెలుసుకున్నారు.
నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ సెల్ డివిజన్స్, మైటోసిస్ అండ్ మియోసిస్ గురించి. సో లైఫ్ కంటిన్యూ అవ్వడానికి మైటోసిస్లో ఏం జరుగుతుంది, మియోసిస్లో ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, మీరు వాటిలో వీడియోస్ చెక్ చేయండి. దట్ ఈజ్ అబౌట్ దిస్ టాపిక్, సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.